కామారెడ్డి జిల్లా ఆరుగొండ రైతులు పండించిన మొక్కజొన్న పంటను కొనుగోలు చేయాలని సెల్ టవర్ కి నిరసన చేపట్టారు. రైతులు మక్కలను కొనుగోలు చేసేవారు లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అన్నదాతలు. ప్రభుత్వ మొక్కజొన్న కొనుగోలు కేంద్రాల జాడ లేకుండా పోయిందని రైతులు మండిపడుతున్నారు. గత నెలలో తీవ్ర వర్షాలతో ఇబ్బందులకు ఎదుర్కొన్న రైతులకు ధర తగ్గిపోవడంతో ప్రభుత్వం ఏర్పాటు చేసే మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ప్రారంభం కాక ఏం చెయ్యాలో దిక్కుతోచని స్థితిలో పడ్డారు. కనీస మద్దతు ధరకైనా ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో అమ్ముదామంటే అవి ప్రారంభం కాకపోవడంతో రైతుల పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. ఇటీవలి కురిసిన భారీ వర్షాలతో చేతి కందిన పంటను కాపాడుకోవడం కోసం రైతులు తీవ్రంగా కష్టపడ్డారు. కళ్లాల్లో పంట కళ్ల ముందే తడిసి ముద్దవుతూ ఉంటే తీవ్ర కలవరానికి గురయ్యారు. కొన్ని చోట్ల కంకులు నలుపు రంగుగా మారాయి. పట్టించేందుకు కూడా ఛాన్స్ లేకుండా అయిపోయింది. పోసిన కుప్పలు అక్కడనే ఉన్నాయి. ఎవరికి చెప్పాలో అర్థమైతలేదు. 2 నెలలు 30 నుంచి 40 రోజులు అవుతుంది పట్టించి. దాదాపుగా 150 నుంచి 200 ఫార్మాలు మక్కలు పట్టించేసి కుప్పలు అక్కడనే ఉన్నాయి. ఎక్కడ కుప్ప అక్కడ ఉన్నది. ఇప్పటికీ కాంట స్టార్ట్ కాలేదు. ఇలా స్టార్ట్ చేస్తామని చెప్పేసి అగ్రికల్చర్ ఏఓ గారు వచ్చిండ్రు. నాది పొరపాటు అయిందని చెప్పేసి ఒప్పుకుండ్రు. సర్వే చేయలేమని చెప్పేసి ఇప్పుడు మక్కలు పట్టి గ్రామ మారుగొండ రాజంపేట మండల్ వంకాయపల్లి శివారు తారాయ మండల్కి వస్తుంది. నీకు స్లిప్ వస్తేనే నీ మక్కలు కొంటామంటారు. ఆ స్లిప్ రాలేదు. ఎక్కడ అమ్ముకోవాలి, నేను ఏం కావాలి? 3 ఎకరాల నర మక్క వేసుకున్నా. గవర్నమెంట్ కేటాయించిన రేటు 1850 రూపాయలు కేటాయించింది. బయట 1400 ఉంటారు. నేనలా 100 క్వింటాల్ అయితేనాయి. 40-50 వేలు లాస్ అవుతున్నా. ఎవరు ఇవ్వాలి నాకు ఆ డబ్బు? నేను ఎలా బతకాలి? ఎవరు ఇస్తారు?